జగిత్యాల పట్టణంలో కలెక్టర్ కార్యాలయంలో రైతు బంధు పథకంలో తనకు వచ్చిన 72,800 రూపాయల చెక్ ను తిరిగి ప్రభుత్వంకు అందజేస్తున్నట్లు పెద్దపల్లి ఎంపీ బాలకసుమన్ తెలియజేశారు. సీఎం కేసీఆర్ గివిటా పథకం కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కు చెక్కులను అందజేశారు. తనకున్న ఇబ్రాహీంపట్నంలోని 18 ఎకరాల 27 గుంటల భూమికి రైతు బంధు పథకం కింద 72,800 గాను వచ్చాయని తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెడుతుంటే కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని, రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉండబోదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవక్క, స్థానిక నాయకులు ధావా సురేష్ తదితరులు పాల్గొన్నారు. అవసరమైన ఫార్మల్ ఇవ్వట్లేదు నాకు ద్వారా, నేను కొంచెం వస్తుంది రావాలని వీడిపెట్టుకున్నాడు. బట్ ఆల్రెడీ వచ్చేసి ఎస్టర్డే మీరు 20 లాక్స్ రెడీ చేసుకోవాలి. మేము బ్యాగ్ ఇస్తామని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేసేసాం. ఏది మా జిల్లాలో సపరేట్ ఈవెంట్ లేకుండా ఒక 5 మంత్రులము 5 మంత్రులు ఎమ్మెల్యే అనౌన్స్ చేశాం. స్టేజ్ మీద ప్లాన్ చేస్తాం. ఇప్పుడు 25 ఎకరాలకు పైగా దాదాపు 6,400 మంది 52 లక్షలు వాళ్ళు చాలా మంది ప్లాన్ చేస్తాం. ఇంకో డెవలప్మెంట్ అంటే ట్యాక్ ఏడాకంటే కొంచెం గ్రామ అభివృద్ధి చేస్తాం. రెండు నిమిషాలు ఉన్నారు. నేను సార్ మాట్లాడి బయటకు వచ్చేసి వాయిస్ ఇచ్చాను. 74 మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతు బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సో దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మే 10వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎకరానికి 4,000 చొప్పున 2 పంటలకు కలిపి సంవత్సరానికి 8,000 రూపాయలు తెలంగాణ రైతాంగానికి పెట్టుబడి రూపంలో ఆర్థిక సహాయాన్ని అందించేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తెలంగాణ రైతును రాజులాగా చేసేటటువంటి ఒక మహాయజ్ఞం నడుస్తున్నటువంటి ఈ తరుణంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా సంతోషంగా ఉన్నారు. చాలామంది రైతులు
నిజంగా ఇవాళ కేసీఆర్ మా ఇంటి పెద్ద బిడ్డలాగా మమ్మల్ని ఆదుకుంటా ఉన్నాడనేటటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల కాలంలో తెలంగాణ రైతు కోసం 24 గంటల ఉచిత కరెంటును ఇవ్వడం కానీ, కృష్ణా గోదావరి నదుల నీళ్లు మలపడం కానీ, 46,000 చెరువులు పునరుద్ధరించడం కానీ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడం కానీ, సకాలంలో ఎరువులు విత్తనాలు సబ్సిడీ మీద అందించడం కానీ, దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్ల గోదాములు నిర్మించడం కానీ, భూ రికార్డులన్నీ కూడా ఎక్కడా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా, ఎలాంటి ఇబ్బందులు రైతాంగం ఎదుర్కోకుండా ప్రక్షాళన చేయడం కానీ, వాటితో పాటు రైతుకు పండించినటువంటి పంటకు మద్దతు ధరను ఇప్పించడానికి రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ చేస్తూ కూడా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా రైతుకు పంట కోసం పెట్టుబడి అందించేటటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. సో ఇవాళ తెలంగాణ రైతాంగం అంతా చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతే రాజుగా బతికేటటువంటి ఈ మహాయజ్ఞం, ఆ యజ్ఞంలో మేమందరం కూడా గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ రైతులు ఈ రైతు బంధు పథకం వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనబడుతూ ఉంది. కాంగ్రెస్ వాళ్ళ కళ్ళల్లో మాత్రం కన్నీళ్లు కనబడుతూ ఉన్నాయి, బాధ కనబడుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణలో రైతులకు ఆత్మబంధువుగా కేసీఆర్ గారు మారిపోయి రైతు బంధు పథకాన్ని తీసుకొస్తే, రైతుల రక్తాన్ని రాబందుల్లాగా పీల్చుక తిన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మళ్ళీ తెలంగాణలో మాకు పుట్టగతులు ఉన్నాయి, మా జెండా ఎవడు మోయాడు, మా పార్టీకి ఓట్లు ఎవరు వేయరనేటటువంటి ఒక దుగ్ధతోని బాధతోని వాళ్ళ బస్సు యాత్రల పేరిట బయలుదేరి మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2 అంశాల్లో వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు పదే పదే. ఒకటి, భూస్వాముల కోసమే ముఖ్యమంత్రి పథకం తీసుకొచ్చిన మాట్లాడుతున్నారు, అది శుద్ధ అబద్ధం. రాష్ట్రంలో 58 లక్షల రైతు కుటుంబాలు ఉంటే 41 లక్షల రైతు కుటుంబాల దగ్గర ఉన్నటువంటి భూమి యావరేజ్గా 2 నుంచి 2.5 ఎకరాలు మాత్రమే, ఇంకో 11 లక్షల రైతు కుటుంబాల దగ్గర ఉన్నటువంటి భూమి యావరేజ్గా 5 ఎకరాలు మాత్రమే. 25 ఎకరాల పైచిలుకు ఉన్నటువంటి రైతు కుటుంబాలు ఈ రాష్ట్రంలో 6,488 మాత్రమే ఉన్నాయి. దాంట్లో కూడా చాలామంది మాకు ఈ పంట పెట్టుబడి సహాయం అవసరం లేదు, మేము చాలా కలిగి ఉన్నామని చెప్పి వాపసిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ 41 లక్షలు 11 లక్షలు 52 లక్షల రైతు కుటుంబాలు, ఎస్సీలు బీసీలు ఎస్టీలు వాళ్ళు మాత్రమే 2 నుంచి 5 ఎకరాల భూమి కలిగి ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ కోసం ఉద్దేశించిందే ఈ పథకం, వాళ్ళకి పెద్ద ఎత్తున ఉపయోగపడతా ఉంది, వాళ్ళు సంతోషపడతా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల్లో నిజం లేదనడానికి ఈ గణాంకాలే ఉదాహరణని మీకు తెలియజేస్తూ ఉన్నా. 2వది, కౌలు రైతులకు మీరు ఈ పెట్టుబడిని ఇస్తలేరని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కౌలు రైతులకు సంబంధించిన సబ్జెక్టు భూ యజమానికి, ఆ కాస్తుదారునికి, ఆ కౌలు రైతుకు మధ్య ఉండేటటువంటి సంబంధం, దీంట్లో ప్రభుత్వము ఏ రాష్ట్రంలో కూడా ఎన్నడూ కూడా ఇంటర్ఫియర్ కాలే. గతంలో రైతు రుణాలు మాఫీ చేస్తే భూ యజమాని చేసినవి తప్పితే కౌలు రైతులే చేయలే, నంబర్ 1. నంబర్ 2, గతంలో రైతులకు బ్యాంకులు రుణాలు ఇస్తే, ఆనాటి ప్రభుత్వాలు రుణాలు ఇప్పిస్తే భూ యజమానులకు ఇప్పించినారు తప్పితే కౌలు రైతులకు ఇప్పియలే. ఇవాళ కౌలు చట్టం కూడా చాలా పకడ్బందీ ఉంది. ఇవాళ కౌలు రైతాంగానికి కనుక ఈ పంట పెట్టుబడి పథకాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి చెక్కులు ఇచ్చినట్టయితే, ఆ చెక్కులను వాళ్ళు క్లెయిమ్ చేసుకుని రేపటి రోజున ఖచ్చితంగా భూ యజమానుల మీద తిరగబడేటటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే వాళ్ళు కాంగ్రెస్ కోరుకుంటున్నది ఏంటంటే, ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చు పెట్టాలి, ఇవాళ ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతు కుటుంబాలు చిచ్చు పెట్టాలి, కౌలు రైతుల వాదన తెర మీద తీసుకొచ్చి కౌలు రైతులకు భూ యజమానుల మధ్య చిచ్చు పెట్టి తద్వారా తమ పబ్బం గడుపుకోవాలనేటటువంటి దుగ్ధ తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఈ 2 కూడా అసంబద్ధమైనటువంటి ఆరోపణలు, మా ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలుగా తెలియజేస్తూ, ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం యొక్క బాగు కోసం ఇంకా భవిష్యత్తులో అనేక మంచి కార్యక్రమాలు తీసుకొస్తాం. జూన్ 2 రాష్ట్ర అవతరణ వేడుక సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 5 లక్షల రూపాయలతో తెలంగాణ రైతుకు బీమా పథకాన్ని కూడా తీసుకురాబోతూ ఉన్నారు. ఈ దేశంలో ఇప్పటివరకు ఎక్కడ లేదు. ఇంకా అనేక రకాలైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు రైతాంగం కోసం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మన జగిత్యాల జిల్లాకు కానీ పెద్దపల్లి జిల్లాకు కానీ వరప్రదాయం లాంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినారు. మా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లి నుంచి వరద కాలువ నుంచి నీళ్లు తీసుకెళ్లి ఎస్ఆర్ఎస్పిలో నింపడం ద్వారా కాకతీయ కెనాల్ కింద ఉండేటటువంటి పూర్తి స్థాయిలో పెద్దపల్లి జిల్లా కానీ జగిత్యాల జిల్లా కానీ పెద్ద ఎత్తున రైతాంగం 2 పంటలకు పుష్కలంగా నీళ్లు తీసుకునేటటువంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందాకే కలెక్టర్ గారిని, నేను పెద్దపల్లి ఎమ్మెల్యే గారు వాటికి సంబంధించినటువంటి పనులు ఎక్కడ దాకా వచ్చినాయో అడిగి తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు అవసరమైతే మేము కూడా ఫీల్డ్ విజిట్, ఆ రివర్స్ పంపింగ్ పనులు జరుగుతున్న చోటికి కూడా పోవాలని అనుకుంటున్నాం. సో ఇది పూర్తయితే ఖచ్చితంగా వచ్చే 2 ఆగస్టు నుంచి మన 2 జిల్లాల రైతులకు, జగిత్యాల పెద్దపల్లి 2 జిల్లాల రైతాంగానికి నీళ్ల కోసం ఎదురు చూసేటటువంటి బాధలు, మా చెరువులు నింపండి ముందు అని చెప్పి మన రైతాంగం
గొడవలు పెట్టుకునేటటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉండదు. శాశ్వతంగా కరువు ఈ ప్రాంతం దిక్కు చూడాలంటేనే భయపడేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, స్వయంగా గడిచిన కొన్ని దశాబ్దాలుగా రైతు కుటుంబంగా ఉన్నటువంటి మేము, నాకు కూడా ఉన్నటువంటి భూమి ఆల్రెడీ ఇప్పటికే ఉత్తర తెలంగాణ రైతు జిల్లా సమన్వయ సమితి సమావేశం కరీంనగర్లో జరిగినప్పుడు మేము కొంతమంది ఎంపీలం, ఎమ్మెల్యేలం, మంత్రులం, మాకు పంట పెట్టుబడి సాయం వద్దు, మేము దాన్ని బ్యాక్ ఇచ్చేస్తామని చెప్పి ఆనాడు ప్రామిస్ చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ సభలో అది అనౌన్స్ కూడా చేసినారు. సో దాంట్లో నేను కూడా నా డబ్బులు వాపసు ఇస్తానని చెప్పినాను. సో నాకు సంబంధించి 18 ఎకరాల భూమికి సంబంధించి దాదాపు 74,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం కింద నాకు వస్తే దాన్ని ఈరోజు గౌరవ జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి వాపసు చేయడం జరిగింది. దీనివల్ల అర్థం చేస్తూ ఉన్న మీడియా ద్వారా ఎవరైతే నిజంగా పెట్టుబడి పెట్టుకొని మనం పనులు చేసుకునేటటువంటి అవకాశం ఉందో, ఎవరెవరమైతే పెట్టుబడి పెట్టుకొని మనం మంచిగా పంటలు పండించుకునేటటువంటి అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. ఈ గివిటప్ అనేటటువంటి కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొని పేద రైతాంగానికి, సన్న చిన్నకారు రైతాంగానికి మనం అండగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.